మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచిత్రమైన ట్వీట్ చేశారు. ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా ఈవీఎంలు ఉపయోగించట్లేదు, బ్యాలెట్ ద్వారానే పెట్టారు అని చెప్పి. సరే, నీ అభిప్రాయం ఇది అయినప్పుడు, మేమంతా కూడా నీ అభిప్రాయాన్ని గౌరవించాలని అనుకునేప్పుడు, మరి ఇదే మాట 2019 ముందు అనాలి కదా. అంటే అప్పుడు నువ్వు గెలిచినప్పుడు ఏమో చాలా నెంబర్1 ఈవీఎంలా, ఇప్పుడు నువ్వు అంతా కూడా దారుణాదారుణంగా 11 సీట్లకే నిన్ను పరిమితం చేస్తే మళ్ళీ ప్రజాస్వామ్యం డెమోక్రసీ అని చెప్పి మాటలు మాట్లాడతావా? ఇది నీ 2 నాలుకల ధోరణిని జనాలందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పుకున్నాం తప్ప ఇందులో ఏ విధమైనటువంటి ఇబ్బందులకు ఆస్కారం లేదనేది మేమంతా కూడా నమ్ముతాం. మిమ్మల్ని ఎవడో ఎలాన్ మస్క్ అని ఎవడో అమెరికా లాంటి దేశాలు ఇలాంటివన్నీ కూడా ఇది లేదు ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి అయితే రకరకాలుగా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏవి నడిచినా ఎక్కడ నడిచినా ఈవీఎంల మీద అనేది గనక ఒక్కసారి గనక మనం పెట్టి ట్రై చేసుకుంటామంటే మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా మరి అవన్నీ కూడా ఉపయోగించుకోవాలిగా. మరి ఎక్కడైనా ఎక్కడైనా ఉందా ఈవేళ మరి మెజార్టీ కానీ ఇవి కానీ మిగతా అన్ని కూడా చూసుకుంటే మన ప్రజాస్వామ్యం అనేటువంటి భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కూడా అటువంటి ఆలోచనలకు ఆస్కారం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా సరే నిన్నటిదాకా వైజాగ్లో మరి సందర్భం కాదు, ఒక టూరిజంలో ఒక పర్మిషన్ లేకుండా కేబినెట్ ప్రతిదానికి నోట్ పెట్టి అధికారులతో అతను వ్యాధి పెట్టామంటే రేపు ఖచ్చితంగా నువ్వు బాధ్యత వహించాలి అక్కడ అక్రమ కట్టడానికి. నువ్వు 500 కోట్లు 600 కోట్లు అక్కడ ప్రజాదరణాన్ని దుర్వినియోగం చేసేసి ఒక కొండను ఏ విధమైన పర్యావరణ అనుమతులు లేకుండా నువ్వంతా కూడా శాశ్వతంగా నేనేదో దక్షిణ కొరియాలో కిమ్లాగా నేనే ఉంటానని చెప్పి అనుకుని నువ్వు సొంత ఇల్లా కొట్టుకుందామని చెప్పి నీ భార్య యొక్క ఆలోచనలకి తగ్గట్టుగా నువ్వు అక్కడ గెస్ట్ హౌస్ కట్టేసుకుంటే ఇవాళ ప్రజలంతా కూడా ప్రభుత్వాలన్నీ కూడా చూస్తూ ఊరుకుంటాయా? జగన్మోహన్ రెడ్డి గారు, ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పర్యావరణ వ్యతిరేకమైన దానికి నీ కేబినెట్ ఆమోదించిందంటే టోటల్గా దీని కేబినెట్టే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నీ కేబినెట్కి అంటే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రిగా నీ బాధ్యత నీ ఈ నేరం నుంచి నువ్వు తప్పించుకోలేనేది నేను వ్యక్తిగతంగా నేను ఉపయోగపడుతున్నాను. ఇదే కాదు, ఎక్కడైనా సరే తాడేపల్లిలో నీ ఇంటి ముందు రోడ్డు ఈ వేళంతా కూడా అక్కడ గేట్లు తీస్తే ప్రజలంతా కూడా ఎంత ఆనందంగా ఉన్నారు. అక్కడంతా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా చేసిన ఏ పనులు కూడా మనకేదో అధికారం ఉందని చెప్పి 4 రోజులు ఆహాభం అంటే ఇప్పుడు జరిగేటువంటి రాబోయే రోజుల్లో నువ్వు కానీ నీ మంత్రివర్గ సభ్యులు కానీ నోటుకు వచ్చినట్లు మాట్లాడినటువంటి మరి నోటికి ఏ పనులు ఏ మాట వస్తుందో కూడా తెలియకోకుండా ఒక పెద్ద అచ్చనం లేకుండా మాట్లాడేటువంటి ఒక పనికి మాలినటువంటి వ్యక్తులందరూ కూడా నీ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళంతా కూడా అప్పటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా విమర్శిస్తూ ఉంటే నువ్వేదో సైకో నవ్వు నవ్వుతా కూర్చుంటావంటే ఈ వేలవాడి పడే బాధలు వాళ్ళు రాబోయే ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు బాధ్యత వహించాల్సిందే. నువ్వు ఆ రోజే ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రతిపక్షంగా వాళ్ళు మాట్లాడతారు, ప్రభుత్వ పరంగా మన మాట మనం చెప్పాలని ఎవరినైనా ఒకరినో ఇద్దరు నువ్వు మందలించుంటే ఈ వేళ నీకు కానీ నీ పార్టీకి కానీ ఈ యొక్క ఇబ్బంది వచ్చి ఉండేది కాదని చెప్పి నేను అభిప్రాయపడతాను. ఖచ్చితంగా ఎలాన్ మస్క్ చెప్పాడనో ఎవడో చెప్పాడనో దీని మీద అయితే రాతాంతం చేయటం తగదు. ఖచ్చితంగా ఏదైతే ఈవీఎంల ట్యాంపరింగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక దురాలోచనతో మనసులో పెట్టుకుని మొన్న వచ్చినటువంటి గెలుపుపై ఒకే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పరిపాలన చేతగా అనే వ్యక్తిని ఎన్నుకుంటే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా 57% అంటే 60% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు పనికిరాడని చెప్పి ఏ కోణమైనటువంటి తీర్పు ఇవ్వడమే కాకుండా మరి మోదీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల యొక్క దుర్మార్గమైన పరిపాలన నిన్న పోలవరం వస్తే మొత్తం పోలవరం ప్రాజెక్టు డ్యామ్ దాని నువ్వు చేసిన డ్యామేజ్ చూస్తామంటే టైం డబ్బు ఎంతో విలువైన సమయం ఇవన్నీ కూడా పక్కెళ్ళిపోయి రైతాంగానికి రాష్ట్ర రైతాంగానికి కూడా ఎంత నష్టం చేకూర్చేటువంటి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్వ్ దెబ్బతింటాం కానీ సెంట్రల్ బండ్ ఏదైతే రింగ్ బండ్ ఉందో ఆ రింగ్ బండ్ దెబ్బతింటాం కానీ నీ ప్రభుత్వం యొక్క నీ యొక్క అశ్రద్ధ ఎప్పుడైతే మధ్య అర్ధాంతరంగా కాంట్రాక్ట్లు మార్చేసి నువ్వు అంతా కూడా అస్తవ్యస్తంగా చేసేవో దానికి కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజులు త్వరలో ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఈవీఎంల ట్యాంపరింగ్ మీద జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారం, ఎప్పుడు కూడా ఏ విధమైన ఇది లేదు, ఖచ్చితంగా ఇది ప్రజల తీర్పు, ప్రజల యొక్క బ్రహ్మాండమైన తీర్పు, ఎన్డీఏ తీర్పు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ 3 పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్న ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాను.